మనశ్శాంతి లేదని బాధపడకండి. ఈ చిట్కాలు పాటిస్తే ప్రశాంతమైన జీవితం మీదే. మానవునికి ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం మనసు. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామన్న దానిపై జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు ప్రశాంతమైన జీవితాన్ని పొందడానికి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనుషుల్లో చాలామందికి మనశ్శాంతి కరువైపోతుంది. ప్రశాంతంగా జీవిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ అవుతుంది. మన మనస్సు దృఢంగా ఉంటేనే ప్రశాంతత దానంతట అదే వస్తుంది. జీవితంలో ప్రశాంతత మనసు కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవితం కోసం 7 చిట్కాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం మనసు. ఈ విషయాన్ని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మీ మనసే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. మనసు చేసే కొన్ని పనులు మన జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా మారుస్తాయి. ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా ఆలోచించొద్దు. ప్రతిరోజు అల్పాహారం కోసం ఏమి తినాలి, సహోద్యోగితో ఏం మాట్లాడాలి వంటి సిల్లీ విషయాల గురించి అతిగా ఆలోచించడం మానేయండి. అలా ఆలోచిస్తే మీ మనసు అలసిపోతుంది. కొన్ని విషయాల గురించి అతిగా ఆలోచించకూడదు. జీవితం ఏదిస్తే అది తీసుకొని ప్రశాంతంగా ఉండాలి. మన జీవితంలో అనేక ఘటనలు అకస్మాత్తుగానే జరుగుతాయి. వాటిని ప్రశాంతంగా స్వీకరించి ముందుకు సాగిపోతూ ఉండాలి. నో చెప్పడం నేర్చుకోండి. మీకు నచ్చితేనే ఏదైనా పని చేయండి. ప్రలోభాలకు లొంగిపోయి అన్నింటికీ ఓకే చెప్తే కష్టాలను కొని తెచ్చుకున్నట్టే. ఎక్కువ తినాలనే కోరిక, సోమరితనంతో నిద్రపోవడం, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వంటి వాటికి మనసు నో చెప్పాల్సిందే. మీ మనసులోని మీరు గట్టి నిర్ణయం తీసుకొని వాటికి దూరంగా ఉంటే మీ జీవితంలో మనశ్శాంతి దక్కుతుంది. సంకల్పశక్తి. సంకల్పశక్తి ఉండడం చాలా ముఖ్యం. సంకల్పశక్తిని మనం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అది అంత బలంగా మారుతుంది. కాబట్టి సంకల్ప బలాన్ని తరచూ వాడుతూనే ఉండాలి. బాగుపడాలనే తపన ఉండాలి. కేవలం ఎక్కువ డబ్బు లేదా విజయాన్ని కోరుకోవడం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా మీకు మీరే ఉత్తమమైన వ్యక్తిగా ఉండడం చాలా ముఖ్యం. నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడం వల్ల నిత్యం ఎదుగుతూనే ఉంటామని నమ్మడం ఎల్లప్పుడూ మంచిది. ప్రతిక్షణం మనం నిన్నటి కంటే ఎక్కువగా ఎదగాలనే ఆరాటం ఉండాలి. ఇతరులతో మనల్ని పోల్చుకోవడం కాదు, మన నిన్నటి వెర్షన్తో పోల్చుకోవడం మంచిది. నెగిటివిటీకి దూరంగా ఉండడం. నెగిటివిటీ ఉచ్చులో పడడం చాలా సులభం, కాబట్టి నెగిటివిటీకి దూరంగా ఉండాలి. విషపూరిత ఆలోచనలు, విషపూరిత వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ ఆలోచనలు ఎంత పాజిటివ్గా ఉంటే మీ మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండండి. జీవితంలో వచ్చే పరిస్థితులు అనూహ్యమైనవి, కానీ మన మనసు ఎదురయ్యే ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు మీ బాస్తో కష్టమైన చర్చ జరిగిందనుకోండి, దాని గురించి భయపడడానికి లేదా ఆందోళన చెందడానికి బదులుగా మీరు ఎలా మాట్లాడాలో, వారికి పనిని ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ఆలోచించండి. మాట్లాడవలసిన వచ్చిన పాయింట్ల గురించి ఆలోచించండి. మనసు యొక్క కంటిలో ప్రశాంతమైన మరియు సానుకూల ఫలితాన్ని ఊహించండి. మీరు ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండవచ్చు. అప్పుడు మీరు ఇష్టమైన పనులు చేసుకుంటూ నెగిటివిటీకి దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించండి.